హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనకి వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే మనం వాట్సాప్లో ఏదైనా వీడియో పంపించేటప్పుడు అందులో ఉన్న ఆడియోని తీసేసి పంపేయాలంటే మనం ఎడిట్ చేసి అలా పంపించే వాళ్ళము కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనం వాట్సాప్లోనే దాన్ని మ్యూట్ చేసి పంపించవచ్చు ఈ అప్డేట్ కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి అండి తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఈ వీడియో చేస్తున్నాను దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది ఆ తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఆ బెల్ ఐకాన్లో క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఆల్ అనే ఆప్షన్లో క్లిక్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి ఇప్పుడు దీనికోసం మనము ముందుగా వాట్సప్ అప్డేట్ చేసుకోవాలండి మీరు దీనికోసం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి మీ వాట్సాప్ ఒకవేళ అప్డేట్ చేసుకున్నట్టయితే కనుక అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో వాట్సాప్ అని టైప్ చేయాలి ఇలా వాట్సాప్ అని టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఓపెన్ అని వస్తుందండి నేను ఇంతకు ముందే అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది అప్డేట్ చేయని వాళ్ళకైతే అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ అప్డేట్ పైన క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అవుతుంది ఇలా అప్డేట్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి మీకు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుందండి ఇలా కనిపించినప్పుడు మీరు ఎవరికైతే వీడియో పంపించాలనుకుంటారో మీరు ఏ కాంటాక్ట్కైతే వీడియో పంపించాలనుకుంటారో ఆ కాంటాక్ట్ పైన సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత వీడియోకి అటాచ్ ఫైల్ అని ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే సెండ్ చేయాలనుకుంటారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక స్పీకర్ది కనిపిస్తుందండి ఇక్కడ ఒకటి ఈ స్పీకర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఒకసారి నేనైతే ఇది ప్లే చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీకు వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి చూసారు కదా ఇప్పుడు ఈ వీడియో అయితే ఇప్పుడు ప్లే అయిందండి ఇప్పుడు ఈ స్పీకర్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఈ ఆడియో అనేది మ్యూట్ అవుతుంది ఇలా మ్యూట్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అది సెండ్ అవుతుంది మనము ఏదైనా వీడియో పంపించాలన్నప్పుడు దాన్ని ఆడియో తీసేయడానికి దాన్ని ఎడిట్ చేసి అలా పంపిస్తుంటాం కదా ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకు వాట్సాప్లోనే ఇలా ఆడియోని మ్యూట్ చేసి పంపించేది కొత్త ఫీచర్ వచ్చిందండి ఇదండి ఈరోజు మనకు వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్